మేము ఇచ్చిన పద్ధతుల్లోనే 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ వీళ్ళు మేమేం కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే, వాళ్ళు పెట్టిన చెట్లకు మొలిసిన కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతున్నారు. అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే, అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా 7 గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి? ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఇవాళకి కూడా 3 గంటలకు మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు, ముసళ్ళను తీసుకొచ్చి అక్కడ వదిలిన సందర్భం సంఘటనలు మనం చూస్తున్నాం. మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా 9 గంటల విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే గత 9-5 సంవత్సరాలు 2018 నుంచి డిసెంబర్ వరకు కూడా, మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రైతాంగంలో ఉంది, రైతాంగం స్పష్టంగా ఉన్నారు, ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా చెప్తారు, ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు, ఏ అక్కను అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా చెప్తారు, మంచిళ్ళ బాధలు ఆనాడు ఉండే ఏముండే, ఇవాళ ఏముండే, కరెంటుతో ఏకంగా సమస్యలు పడ్డారు, బోర్ బావుల దగ్గర పోయి ఎన్ని గంటలు ఇట్లా నిలబడ్డారు, అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం, తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు, అంతకంటే గొప్పగా చేయడం మీతో కాదు, మాకు ఆ సంగతి తెలుసు, కానీ అది నిలబెట్టుకున్నా చాలు. ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని, ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటర్లు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా, 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని. ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు. పవర్ టారిఫ్ కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ ను మేము ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడవద్దు, ప్రజల మీద వినియోగదారుల మీద భారం పడవద్దు. ప్రోబ్ ఛార్జీలు కూడా ప్రోబ్ ఛార్జీల పేరు మీద ప్రజల పైన వినియోగదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు కేసీఆర్ గారు, అది కూడా మనమే తీసుకుందాం, రైతాంగం పైన ఒక రూపాయి ఖర్చు పడద్దు, ప్రజల పైన భారం పడద్దు, తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు అనుభవించిన శిక్ష చాలు, ఇక మళ్ళీ శిక్ష పడనీయొద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ కూడా పెంచకుండా ఉండాలి. అంతేకాదు మీరు ఇచ్చిన 200 యూనిట్ల వరకు అందరికి రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా, దాని నుంచి కూడా తప్పించుకుంటారా చెప్పాలి తప్పకుండా. మీరు కరెంటు టారిఫ్ను కూడా పెంచకుండా ఉన్నదిన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్ర ప్రజల పైన, రాష్ట్ర ఖజానా పైన రూపాయి అప్పు భారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, మీ విచారణ కూడా వెల్కమ్ చేస్తున్నాం, ఏం సందేహం లేదు. కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనిలో మాత్రం పడద్దు ఎట్టి పరిస్థితులలో, దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమాన పడుతున్నాం. ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు ఆ సీట్లో కూర్చున్న రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష, గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించిండ్రు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరం కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన, నేను సహకరిస్తానని కూడా చెప్పిన అధ్యక్ష. కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే ఎంత అధికారంలో పర్మనెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలిచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము, మీరందరు ప్రజలు, మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష. ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. మీ నాయకుడు కేసీఆర్ గారు
ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలు పెట్టిండు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లొచ్చిండు, ఆ తర్వాత టీఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది, అది మర్చిపోవద్దు, మీరు అది మర్చిపోవద్దు. అధ్యక్ష, నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పింది. దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్. గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది, అందులో లోతుగా నేను పోను అధ్యక్ష. అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు 4 రూపాయల యూనిట్ దొరికే పవర్ని 6-7 రూపాయలకు